విజయనగరం జిల్లాలోని పూసపాటి వంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ నియామకంపై తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలకు వెళ్లేందుకు వైసీపీ సర్కారు పలు దారులు అన్వేషిస్తోంది. తాజాగా ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ప్రభుత్వం అశోక్ తొలగింపుకు చేస్తున్న ప్రయత్నాలు సులువుగానే అర్థమవుతాయి. ప్రభుత్వం అప్పీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఓ బలమైన పాయింట్తో అప్పీలకు వెళ్లేందుకు సర్కారు దారులు వెతుకుతోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా పూసపాటి రాజవంశానికి చెందిన మగవారసులే ఉండాలన్న నిబంధనల నేపథ్యంలో అశోక గజపతిరాజు తిరిగి కోల్పోయిన పదవిని దక్కించుకున్నారు. ఆ నిబంధనను సవాలు చేసే అవకాశం లేకపోవడంతో ఏకంగా లింగ వివక్ష అంశాన్ని తెరపైకి తీసుకురావాలని వైసీపీ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇవాళ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. గతంలో శబరిమలతో పాటు పలు దేవాలయాలు, సంస్థల్లో లింగ వివక్షకు వ్యతిరేకంగా కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఆమె ప్రస్తావించారు. వీటి ఆధారంగా అప్పీలకు వెళ్లి అశోక గజపతిరాజుకు ఉద్వాసన పలకాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. పూసపాటి రాజవంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్టులో లింగ వివక్ష కొనసాగుతుందని, కాబట్టి సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం అశోక గజపతిరాజును తొలగించి ఆయన స్థానంలో తిరిగి సంచయిత గజపతిరాజుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ సర్కారు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్లు అప్పీలు చేసే సమయంలో లింగ వివక్షను తెరపైకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకంటే ముందే లింగ వివక్షపై సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పుల్ని కారణంగా చూపుతూ అశోక్ను తొలగించిన ఆశ్చర్యం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతిమంగా రాజవంశంలో లింగ వివక్ష ఆరోపణల్ని కోర్టులు అంగీకరిస్తాయా లేదా అన్నది ఇక్కడ కీలకంగా మారింది.